ఇండియన్ క్రికెటర్ డాషింగ్ బ్యాట్స్మెన్ కమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ప్రాణాపాయ స్థితి లేకపోయినా తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఒంటరిగా తన కారులో తానే డ్రైవ్ చేసుకుంటూ ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా ఈ ప్రమాదం రూర్ కి సమీపంలో జరిగింది రిషబ్ పంత్ డ్రైవ్ చేస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది వెంటనే కారుకు మంటలు కూడా అంటుకున్నాయి మంటలు చెలరేగిన వెంటనే కారు కిటికీ అద్దాలు పగలగొట్టుకొని రిషబ్ పంత్ బయటకు వచ్చే ప్రయత్నం చేశారు ఈలోగా అటువైపుగా వెళుతున్న బస్సు డ్రైవర్ గమనించి బస్సును ఆపాడు బస్సు డ్రైవర్ ప్రయాణికుల సహాయంతో రిషబ్ పంత్ కారు నుంచి పూర్తిగా బయటకు తీసుకొచ్చారు ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ నుదురికి మోకాలికి గాయాలయ్యాయి కాలు కూడా ఫ్రాక్చర్ అయినట్లు చెబుతున్నారు మంటల కారణంగా వీపు భాగం కూడా కాలిపోయినట్లు చెబుతున్నారు వెంటనే రిషబ్ పంత్ ను స్థానిక రూర్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యాన్ని అందించారు అక్కడ నుండి డెహ్రడూన్ లోని మరో ప్రముఖ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు చెబుతున్నమాట వాహనం నడుపుతున్నప్పుడు కంట్రోల్ మిస్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు తన కుటుంబ సభ్యులకు సర్ప్రైజ్ ఇవ్వాలని రిషబ్ పంత్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే బయలుదేరారని స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా వెంటనే స్పందించింది రిషబ్ పంత్ కు మెరుగైన వైద్య సాయాన్ని అందిస్తామని కంగారు పడద్దని కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇచ్చారు ఇదిలా ఉంటే భారత క్రికెటర్లందరూ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ల ద్వారా ప్రార్థించారు విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ సచిన్ టెండూల్కర్ వసీం అక్రమ్ వివీఎస్ లక్ష్మణ్ తదితరులు రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు